హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విటమిన్ సి అంటే అందరికీ తెలుసు మన శరీరానికి ఎందుకు అంత అవసరమో ఇది మన శరీరానికి ఎలా ఉపయోగపడుతుందో కూడా ఇది మన శరీరంలో ఎలా పనిచేస్తుంది మన శరీరానికి విటమిన్ సి లోపం వస్తే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అలాగే ఈ లోపాన్ని తగ్గించుకోవడానికి ఎలాంటి పదార్థాలు తీసుకోవాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం మనం ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకున్నా దానిలో రెండు రకాల పోషక విలువలు అంటే రెండు రకాల న్యూట్రిషన్స్ ఉంటాయి అందులో మొదటిది న్యూట్రిషన్ ఇందులో ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్ ఫైబర్ ఉంటుంది రెండవది మైక్రో న్యూట్రిషన్ ఇందులో విటమిన్స్ మినరల్స్ అనేవి వస్తాయి మన శరీరం సక్రమంగా పనిచేయాలి అంటే ఈ విటమిన్స్ అనేది మన శరీరానికి చాలా అవసరం విటమిన్స్ మరియు మినరల్స్ ఎన్నో రకాలు ఉంటాయి అందులో విటమిన్ సి కూడా ఒకటి విటమిన్ సి వాటర్ విటమిన్ విటమిన్గా పనిచేస్తుంది అసలు వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటే ఏంటో ఇప్పుడు సులభంగా తెలుసుకుందాం మన శరీరంలో ఉండే నీళ్ళల్లో కలిసిపోతుంది అని అర్థం దీనివల్ల మనం ఎంత ఎక్కువ మోతాదులో సి విటమిన్ తీసుకున్నా సరే అది మన శరీరానికి కావలసినంత పరిమాణంలో తీసుకుని మిగతా దాన్ని మూత్రం ద్వారా కానీ చెమట రూపంలో కానీ తిరిగి బయటికి పంపించేస్తుంది అందుకే విటమిన్ సిని మనం ఏ రోజుకి రోజు అవసరమయ్యే మోతాదులో ఆహారానికి రూపంలో తీసుకోవాలి విటమిన్ సి మన శరీరంలో కీలకమైన పనులు జరగడానికి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అందులో ముఖ్యమైనది కొలాజిన్ తయారు చేయడానికి ముఖ్య పాత్ర పోషిస్తుంది కొలాజిన్ అంటే ఏమిటి అంటే అది ఒక రకమైన ప్రోటీన్ ఇది మన శరీరంపై ఉండి కండరాలు మరియు ఎముకలకు బలాన్ని ఇస్తుంది అలాగే కీలనొప్పులు కూడా తగ్గిస్తుంది చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుతుంది అందుకే శరీరంలో విటమిన్ సి లోపం వస్తే కొలాజిన్ టిష్యూ బలహీన పడిపోతుంది దీనివల్ల కంటే ముందుగానే ముఖం పైన చర్మం పైన ముడతలు వస్తాయి ఉదయం బ్రష్ చేసుకునేటప్పుడు చిగుళ్ళ నుంచి రక్తం రావడం కూడా జరుగుతుంది ప్రతిరోజు చిగుళ్ళ నుంచి రక్తం వస్తే శరీరంలో విటమిన్ సి లోపం వచ్చింది అని ఒక సంకేతంగా భావించవచ్చు అంతేకాకుండా కొలాజిన్ టిష్యూ మన ఎముకల బలానికి చాలా అవసరం అందుకే శరీరంలో విటమిన్ సి లోపం వస్తే కీళ్ళు జాయింట్లు చాలా తొందరగా బలహీన పడిపోతాయి కీళ్ళ నొప్పులు రావడానికి శరీరంలో విటమిన్ సి లోపం కూడా ఒక లక్షణంగా భావించవచ్చు ఇవే కాకుండా కండరాల నొప్పులు రావడానికి కూడా విటమిన్ సి లోపంగా భావించవచ్చు విటమిన్ సి మన శరీరంలో తెల్ల రక్త కణాలు తయారు చేయడానికి పనిచేస్తుంది తెల్ల రక్త కణాలు శరీరంలో రోగనిరోధక శక్తి మెరుగవడానికి ముఖ్యమైనటువంటి కారకాలు మన శరీరంపై దాడి చేసే వైరస్ బ్యాక్టీరియా అంతం చేయడానికి పనిచేస్తుంది అందుకే మన శరీరంలో పది పది దగ్గు జలుబు రావడం జరుగుతుంది తరచూ దగ్గు జలుబు లాంటి లక్షణాలు వస్తే శరీరంలో రోగ శక్తి బలహీనంగా ఉంది అని అర్థం అయితే ఈ రోగనిరోధక శక్తి బలహీనంగా మారడానికి వెనకాల ఉన్న అసలు కారణం శరీరంలో విటమిన్ సి లోపం ఉంది అని అర్థం సంతాన లేని సమస్య ముఖ్యంగా పురుషుల్లో సంతాన లేని సమస్యలకు విటమిన్ సి లోపం ఒక ముఖ్యమైన కారణం వీరేకణాల సమస్య వల్ల ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానం లేక ఇబ్బంది పడుతున్నారు దీనిలో పది నుంచి ఇరవై శాతం వరకు విటమిన్ సి లోపం వల్లే ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారు విటమిన్ సి పురుషల్లో వీరే కణాల సంఖ్య పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది విటమిన్ సి అనేది నీటిలో కరిగే విటమిన్ కనుక ఇది మన శరీరంలో మెటబాలిజం రేటుని వేగవంతం చేస్తుంది అంతేకాకుండా ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్ ముఖ్యంగా మగవారిలో కణాల సంఖ్యను పెంచడంలో బాగా ఉపయోగపడుతుంది ఒక పరిశోధన ప్రకారం పురుషులలో సంతానోత్పత్తి పెంచడానికి విటమిన్ సి విటమిన్ ఇ బాగా పనిచేస్తాయని తేలింది అందువల్ల ప్రతిరోజు మీరు వెయ్యి నుంచి రెండు వేల విటమిన్ సి సప్లిమెంట్స్ ని తీసుకోవాలని వైద్య నిపుణులు చెప్తున్నారు విటమిన్ సి మన శరీరంలో ఉండే ఐరన్ లెవెల్స్ ని రెగ్యులేట్ చేయడానికి సహాయపడుతుంది అందుకే శరీరంలో విటమిన్ సి లోపం వస్తే ఐరన్ లోపం కూడా వస్తుంది శరీరంలో ఐరన్ శాతం పెంచుకోవడానికి ఎన్నో రకాల ఆహార పదార్థాలు తీసుకున్నప్పటికీ కూడా ఐరన్ శరీరం గ్రహించడానికి విటమిన్ సి చాలా అవసరం శరీరంలో విటమిన్ సి లోపం వస్తే ఐరన్ లోపం కూడా వస్తుంది ఇలా ఐరన్ లోపం వస్తే రక్త శాతం తగ్గిపోతుంది దీనినే ఎనీమియా అని అంటారు శరీరంలో ఐరన్ పెంచుకొని ఆహార పదార్థాన్ని తీసుకోవడంతో పాటు విటమిన్ పెంచుకొని ఆహార పదార్థాన్ని కూడా తీసుకోవడం చాలా అవసరం విటమిన్ సి చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి చాలా బాగా సహాయపడుతుంది దీనివల్ల మన చర్మానికి చాలా కాంతివంతంగా పనిచేస్తుంది అయితే విటమిన్ సి లోపం ఏర్పడినప్పుడు చర్మం పొడిబారిపోయినట్లుగా మారిపోతుంది చర్మం డ్యామేజ్ అవ్వడం కూడా మొదలవుతుంది చర్మం పొడిబారిపోవడానికి వెనకాల ఉన్న అసలు కారణం శరీరంలో విటమిన్ సి లోపం ఏర్పడడం అయితే ఇది ప్రతిరోజు మన శరీరంలో ఎంత మోతాదులో విటమిన్ సి కావాలి విటమిన్ సి లోపం తగ్గించుకోవడానికి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి ఒక్కరికి శరీరంలో విటమిన్ సి శాతం అనేది రకరకాలుగా ఉంటుంది అందుకే ఒక్కొక్కరికి ఒక్కో రకంగా విటమిన్ సి అవసరం ఉంటుంది మనం రోజు తీసుకునే ఆహార పదార్థాలతోనే సులభంగా శరీరంలో విటమిన్ సిని పెంచుకోవచ్చు అన్నిటికంటే ముందుగా విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహార పదార్థం ఉసిరికాయ ఉసిరికాయల్లో ఎనిమిది రోజుల నుంచి పది రోజులకు సరిపోయేంత విటమిన్ సి ఉంటుంది అందుకే ప్రతిరోజు ఒక ఉసిరికాయ తప్పకుండా తీసుకోండి ఉసిరికాయలు తీసుకోలేకపోతే జామకాయ బత్తాకాయ కమలాకాయనే తీసుకోవచ్చు జామకాయ బత్తాకాయల్లో ఒక రోజుకు సరిపోయేంత విటమిన్ సి లభిస్తుంది వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది అంతేకాకుండా పుల్లగా ఉండి అనేక రకాల పండ్లు సిట్రస్ జాతికి చెందిన పండ్లలోనూ విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది విటమిన్ సి లోపాన్ని తగ్గించుకోవాలి అంటే వీటిలో ఏదో ఒక పండుని ప్రతిరోజు తప్పకుండా తీసుకోవాలి మాంసాహార పదార్థాల్లో విటమిన్ సి అస్సలు ఉండదు కనుక మాంసాహారం తినేవాళ్ళు విటమిన్ సికి సంబంధించిన పళ్ళు కూడా ఖచ్చితంగా తినాలి ఇలా విటమిన్ సి వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి